సిఆర్ఎం ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియచేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మన సనాతన ధర్మ నియమాలు మరియు వాటి ఫలితాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నరసింహారావు రామానుజదాస్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమో నమః. గురువు గారు, మహాభారతంలోని సనాతన ధర్మం కొరకు ఒక కథను మాకు వివరించగలరా? అసలు సనాతన ధర్మానికి మూలమైనటువంటివి గ్రంథాలు నాలుగు, అవే వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. అయితే నాలుగు వేదాల అనంతరం మొదటిగా అంటే ఇంకో వేదం కూడా ఉంది, అది మహాభారతం. దాన్ని ఏమంటామంటే పంచమ వేదం అని అంటాం. ఈ పంచమ వేదంలో వ్యాసుల వారు ఏం చేశారంటే, అంటే వేదాల్లో ఉన్నటువంటి భాష అంటే సంస్కృత భాష, అంటే వేదాల్లో ఉన్నటువంటి అంశాలు సామాన్యమైనటువంటి వ్యక్తులకు అర్థం కావని సులభంగా సులువుగా సామాన్యమైనటువంటి వ్యక్తులకు అర్థం కావాలని అనేకమైనటువంటి కథలను మహాభారతంలో వ్యాసుల వారు వివరించారన్నమాట. అలాంటి అనేకమైనటువంటి కథలు ఉన్నాయన్నమాట. దేనికోసం? మన ధర్మం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మహాభారతం. అందుకే దాన్ని అంటాం పంచమ వేదం. అంటే ఐదో వేదం ఏంటంటే వ్యవహారిక భాషలో, అంటే సామాన్యమైనటువంటి భాషలో రచించినటువంటి, అయితే సంస్కృత భాషలోనే మహాభారతం ఉంది. దాన్ని తెలుగులో రచించినటువంటి వారు కవిత్రయులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన. కానీ వ్యవహారిక భాషలో ఎలా అయితే జటిలమైనటువంటి భాషలో వేదకాలంలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి అంశాన్ని కథల రూపంలో మనకు మహాభారతంలో అందించారు, అది ఈనాడు మనం తెలుసుకున్నామమ్మా. గురుగారు, అలాగే కౌశిక మహర్షి గురించి ఉపాఖ్యానం మాకు చెప్పగలరా? అనేకమైనటువంటి కథలు ఉన్నాయని చెప్పాను. అయితే ఉపాఖ్యానం అన్నటువంటి చెప్పారు మీరు. ఉపాఖ్యానం అంటే చిన్నది, అంటే చిన్న చిన్న కథల ద్వారా. కౌశిక మహర్షి గారు గొప్ప తపస్సంపన్నులు, వేదాలను తమ ఆవేశాన్ని పట్టుకున్నటువంటి వారు, వేదాలన్నీ కూడా కంఠస్థం ఉన్నటువంటి ఋషి, మహా ఋషి, బ్రాహ్మణ తపస్సులు, త్రికాల సందేహాపరులు. ఎక్కడ పడితే అక్కడ వారు తాము సందేహావందనం చేసేవారు. అలాంటి కౌశిక మహర్షి, కౌశిక బ్రాహ్మణోత్తముల వారు, అలాంటి కౌశిక ఉపాఖ్యానం అన్నటువంటిది కూడా మహాభారతంలో చిన్న కథ. కానీ దాని వెనుక సనాతన ధర్మం గురించి ఎంత రహస్యంగా చెప్పారు అన్నటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు. కౌశికోపాఖ్యానము అంటే కౌశిక మహర్షి, సత్యవాది, అన్నీ అంటే త్రికాల సంధ్య చేసినటువంటి వారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, పురాణాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వారు, వేదాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వారు, సాక్షాత్ భగవంతునికి భక్తులు అయినటువంటి వారు, చాలా గొప్పవారు. అలాంటి కౌశిక మహర్షి ఏం చేస్తారు, ఒకరోజు సంధ్యావందనం చేస్తూ చేస్తూ ఉదయం పూట, అంటే అడవిలో ఆ కాలంలో ఈ అడవులు అనేకమైనటువంటి అడవులు, అడవి కింద కూర్చుని వారు సంధ్యావందనం చేస్తూ ఉంటే చెట్టుపై నుంచి ఒక రెట్ట, అంటే ఒక పక్షి రెట్టె వేస్తుంది. రెట్టె వేస్తూ అంటే అది కాలకృత్యం చేస్తుందన్నమాట. అంటే ఆ కౌశిక మహర్షి యొక్క, ఎక్కడైతే వారు సంధ్యావందనం చేస్తూ ఉంటారో అక్కడ వారి యొక్క శిరస్సు పైన, అంటే నెత్తి పైన ఆ రెట్టె వేసినటువంటి పక్షి ఆ కాలకృత్యం చేసే వరకు కౌశిక మహర్షి ఆ నయనాలు, అంటే నేత్రాలను ఎర్రగా చేసి పైకి చూస్తారన్నమాట.
ఆ పైకి చూసే వరకు ఏమవుతుందంటే ఆ పక్షి గిలగిలలాడుతూ కింద పడిపోతుంది అన్నమాట. అంటే అంత శక్తి సంపన్నులు కౌశిక మహర్షి, సద్బ్రాహ్మణులు, అన్ని వేదాలన్నీ కూడా కంఠస్థం ఉన్నటువంటి వారు, అంత తపశ్శక్తులు. పాపం ఆ దృష్టి ఎలా పడ్డదంటే ఆ పక్షి ఎక్కడైతే పైన చూసే వరకు, చెట్టు పైన చూసే వరకు కింద గిలగిలలాడి చనిపోతుందన్నమాట. ఇది ఇక్కడ నుంచి అంటే ఏం మారిపోయిందన్నమాట, దృష్టి అన్నమాట. కౌశిక మహర్షి అన్ని తెలిసినటువంటి మహర్షి, సద్బ్రాహ్మణులు, వేదాలను తెలిసినటువంటి వారు, కానీ వారి యొక్క దృష్టి ఎలా మారిపోయిందంటే నేను ఇక్కడ సంధ్యావందనము చేస్తున్నాను, నేను ఇక్కడ ఉదయం పూట నేను ప్రార్థన చేస్తున్నాను, అలాంటి సందర్భాల్లో నా నెత్తిపైన నా యొక్క ఇలా చేస్తుందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కళ్ళు ఎర్రగా చేస్తారు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే వారిలో ఉన్నటువంటి కోపం, ఇలాంటి కోపం అన్నటువంటి, నేను ఇలా చేస్తున్నాను అంటే భగవద్ ధ్యానంలో ఉన్నాను, భగవంతునికి పూజించినటువంటి వ్యక్తిని, మూడు సమయాలను సంధ్యావందనం చేసినటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తికి ఒక పక్షి ఇలా రెట్టె వేస్తుందా అన్నటువంటి ఆ యొక్క భావనతో చూసే వరకు ఓ పక్షి కిలకిలలా ఆడి చనిపోతుందే. అక్కడ సామాన్యమైనటువంటి అంటే ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు చదివినా కానీ మనిషి దగ్గర ఇది మనకేం చెప్తుందంటే సహనం నేర్పిస్తుంది. అంటే సహన శక్తి చాలా గొప్పది అన్నమాట. ఎవరి దగ్గరైతే సహన శక్తి ఉంటుందో అలాంటి వారికి పరమాత్ముడు కూడా ఆనందపడతాడు, సంతోషపడతాడనమాట. ఈ కౌశిక మహర్షి ఏం చేశారు, ఒకటేసారికి నేను ఇలా చేశానా, నాపైన ఇలా అవుతుందా అన్నటువంటి అంశం. అనేక సందర్భాల్లో మనకు అనేకమైనటువంటి రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, భాగవతంలో కానివ్వండి, భాగవతంలో కూడా ఇలాగనే జరిగిందనమాట. అంటే పరీక్షిత్ మహారాజుకు అంటే అక్కడ కూడా ఏంటంటే దాహం అవుతుంటే ఏమైంది, దాహం అవుతుంటే మంచినీళ్ళు ఇవ్వక ఆ యొక్క ఋషిపైన ఇప్పుడు చనిపోయినటువంటి పాముని వేసేస్తాడో 7 రోజులు అతని యొక్క కుమారుడు వచ్చేసి వృషసింహ మహర్షి వచ్చి నీకు 7 రోజులు నువ్వు 7 రోజుల్లో నీకు మృత్యు వస్తుందని చెప్తారు. అంటే దీని యొక్క అర్థం ఏంటిదంటే ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే మానవుని దగ్గర సహన శక్తి ఉండాలి. ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా కానీ, ఎంత తపస్సు చేసినా కానివ్వండి, ఎంత ఏది చేసినా కానీ మానవుని వద్ద సహన శక్తి నేర్పిస్తుంది. ఇది మన కథ ఇక్కడ నడిపిస్తుంది అన్నమాట. ఓకే రైట్ గురువు గారు, ఇప్పుడు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు అరుణకుమారి, కర్నూలు డోర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనమ్మా, మీ సందేహం చెప్పండి అమ్మా, గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అది కాలసర్ప దోషము, నాగదోషము రెండు ఒకటేనా అండి? ఆ రెండు ఒకటి అయితే అవి ఉన్నవారు ఎలాంటి పరిహార దోష నివారణ కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని నా సందేహము. అవి వేటి వలన ఏర్పడతాయి, వాటి అవి ఉన్నవాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని వివరించి చెప్పండి స్వామి. చాలా గొప్పదైనటువంటి, సామాన్యంగా వివాహాలు కాలేకపోవడం, సంతానం కాలేకపోవడం, ఉద్యోగాలకి ఆటంకాలు కలగడం, ఇది మొత్తం కాలసర్పాల యొక్క దోషం. నాగసర్ప దోషమా, కాలసర్ప రెండు కూడా ఒకటే. అంటే సర్పం అంటే నాగం, కాలసర్ప దోషం అనగా నాగసర్ప దోషం అనగా ఒకటే. అయితే ఎందువలన జరుగుతుందన్నమాట, పూర్వజన్మ సుకృతం అంటే ఎలాగైనా ఒక పాముకు అంటే సర్పానికి ఎలాగైనా మనము సంకటం అంటే అక్కడ దోషం కల్పిస్తే ఆ యొక్క దోషం మనకు కలుగుతుందన్నమాట. అయితే ఒక దీని యొక్క నివారణ కూడా ఉందన్నమాట. నివారణ కాలసర్ప దోషానికి మన శ్రీకాళహస్తిలో ఉదయము అక్కడ యజ్ఞము యాగాలు జరుగుతుంటుంది. శ్రీకాళహస్తిలో ఉదయం పూట కాలసర్ప దోషానికి అక్కడ యజ్ఞాలు యాగాలు నిర్వహింపబడితే అక్కడ మనం దాని యొక్క నివారణ చేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో కాళహస్తి అన్నటువంటి పేరే అక్కడ వచ్చింది. శ్రీకాళహస్తి అంటే పాము, మరి ఏనుగు. అక్కడ పూజ స్వామివారికి ప్రత్యక్షం చేసినటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టి శ్రీకాళహస్తీశ్వరం. రెండోది త్రయంబకేశ్వర్, త్రయంబకేశ్వరం ఇక్కడ నాసిక్లో ఉన్నటువంటి ఏది వాళ్ళము, నాసిక్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా కాలసర్ప దోషాల పూజలు జరుగుతుందన్నమాట మహారాష్ట్రలో.
అయితే అక్కడ కూడా మనం యొక్క ఉదయము సోమవారం రోజు కానివ్వండి లేదా మంగళవారం రోజు కానివ్వండి అక్కడ వెళ్ళి ఒక కాలసర్ప దోషాన్ని మనం చేసుకోవచ్చు. అంటే ఎక్కడే ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ఈనాడు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇక్కడ కాశీలో కూడా చేస్తున్నారు. అంటే శివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే తప్పకుండా చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాళహస్తీశ్వర, మహారాష్ట్రలో ఉన్నటువంటిది ఆ యొక్క జ్యోతిర్లింగం. అంటే చెప్పే అర్థం ఏంటంటే దీని యొక్క నివారణ కూడా ఉంది. అయితే దీనికి ముఖ్యమైనటువంటి కాల దోష నివారణానికి ముఖ్యమైనటువంటి ఆటంకాలు రావడం, ఉద్యోగాలు దొరకకపోవడం, వివాహాలు ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణము. అయితే మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే దీని యొక్క ఎక్కడైతే మనకు దోషాలు ఉన్నాయో అమ్మగారు ఎక్కడైతే దోషాలు ఉన్నాయో దానికి నివారణ కూడా మన యొక్క శాస్త్రం చెప్తుంది. కావున కాలదోష నివారణానికి మీరు శ్రీకాళహస్తి మన కర్ణులు అంటున్నారు కాబట్టి మనకు శ్రీకాళహస్తీశ్వర దగ్గర ఉంది దేవాలయం, అక్కడ వెళ్ళండి. ఏది టోకన్ తీసుకోండి, ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు అక్కడ 4 గంటల వరకు కాలసర్ప దోష యజ్ఞాలు యాగాలు పూజలు నిర్వహిస్తుంటారు అక్కడ ఈవో గారు, అక్కడ వెళ్ళండి మన యొక్క మీ యొక్క కాలదోష నివారణ యొక్క పరిష్కారం చేసుకోండి. ఓకే గురువు గారు, చక్కగా వివరించారు. గురువు గారు, భార్యాభర్తల ధర్మంలో ఏది ఉత్తమమైనది గురువు గారు? భార్యాభర్తల యొక్క ధర్మంలో ఏది గొప్పది? రెండు కూడా గొప్పది. భర్త యొక్క ధర్మం గొప్పది, భార్య యొక్క ధర్మం కూడా చాలా గొప్పది. ఎలాగైతే మన యొక్క శరీరానికి రెండు నేత్రాలు ఉన్నాయి, ఈ రెండు నేత్రాలు కూడా ముఖ్యమైనట్టున్నాయి. రెండు పాదాలునే మనం నడవడానికి, ఈ రెండు పాదాలు కూడా మనం నడవడానికి ఎక్కడైనా కానీ నడవడానికి రెండు కాళ్ళు కూడా సరైనటువంటివి. అలాగనే ఒక ట్రైన్ ఉంది, దానికి రెండు పట్టాలు ఉంటాయి, ఆ రెండు పట్టాలు కూడా బాగుగా ఉండాలి. ఒకవేళ ఒక పట్ట ఒక దారి తప్పిపోయిందంటే ఇంకో దారి తప్పిపోయిందంటే అది నడవదు. ఎలాగైతే మన శరీరానికి రెండు పాదాలు ముఖ్యమైనవో అలాగనే అంటే సంసారం అన్నటువంటి కుటుంబాన్ని నడపడానికై భార్య భర్త ఇద్దరి యొక్క ధర్మాలు చాలా గొప్పదైన వారు బావుగానే ఉంటేనే అవి కాపురాలు అంటే సంసారం బావుగా సాగుతుంది. ఒకవేళ దాంట్లో ఏదైనా విడిపోయారనుకోండి, భర్త మాట భార్య భార్య మాట భర్త వినలేదనుకోండి, అలాంటి సందర్భాలు ఏమవుతుందమ్మా? కాపురం బావుగా సాగదనమాట. ఎలాగైతే మన శరీరంలో ఉన్నటువంటి రెండు కాళ్ళు సరిసమానంగా ఉండాలో అప్పుడే మనం ఎక్కడైనా గమ్యానికి చేరాలంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి రెండు కాళ్ళు అవసరమో అలాగనే మన యొక్క సంసారాన్ని నడిపించుకోవడానికి భార్యాభర్తల యొక్క గమ్యస్థానం చాలా గొప్పది. అంటే ఈ యొక్క గమ్యస్థానం అంటే ఏంటిది మరి మీరు అడగొచ్చు గురువుగారు, గమ్యస్థానం అంటే ఏంటిది? వారు కన్నటువంటి అంటే సంతానం ఉంటుందో ఆ సంతానం ద్వారా ఈ దేశ ప్రగతి కోసం, ఈ సనాతన ధర్మం కోసం, భారతీయత కోసం ఏదైతే ఉందో అది గమ్యస్థానానికి తీసుకుపోతుందన్నమాట. అంటే వారు చేసినటువంటి కార్యక్రమాల సత్ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ సత్ఫలితాల ద్వారా తన యొక్క సంతానం ఏదైతే సంతానం కొడుకు కానివ్వండి కూతురు కానివ్వండి వారు పైకి తెస్తారన్నమాట. అందుకే తనకు ఏంటి అంటే సంతానం కావాలంటారు. అంటే వారి యొక్క తన సంతానం ద్వారా వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు వస్తాయన్నమాట. అంటే దీని యొక్క అర్థం ఏంటిది, కుటుంబ వ్యవస్థలో కూడా ఈ యొక్క భార్య యొక్క ధర్మము ముఖ్యము, భర్త యొక్క ధర్మం కూడా ముఖ్యం. అంటే భర్త అంటే ఎవరు? భరించేవారు. భర్త అనగా భరించేవారు. భర్త అంటే భార్య అంటే ఎవరు? భర్త యొక్క మాటను దాటకుండా వెలిచినటువంటి ఎవరైతే ఉంటారో వారికే భార్య అంటారు, భార్యామణి అంటారు. అయితే ఈ భార్య భర్తలు కలిసి ఏమంటారంటే దంపతి అంటారు. ఏమంటారు? దంపతి. దంపతి అంటే నేను అన్నాను దంపతి అంటే కాదండి, దంపతులు కాదు వీళ్ళు, సంపత్తులు కావాలి. సంపత్తులు అంటే ఏంటిది? సంపత్తి. సంపత్తి అంటే మీరు ఒకటే అనుకోవచ్చు, డబ్బు, ధనం. ధనమే ధనమే ధనం మూలం జగత్ అనుకుంటారు, కాదు. మనం ఇచ్చినటువంటి సంతానం ద్వారా కూడా మన యొక్క సనాతన ధర్మానికి అది సంపత్తి అవుతుంది, అది భారతదేశానికి. అలనాడు మనం చూస్తున్నా కానివ్వండి, ఈనాడు మనం చూస్తున్నాం త్రేతాయుగంలో రాముల వారు ఇచ్చినటువంటి అంటే దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఏదైతే సంపత్తి ఉందో రాముల వారు, అంటే ఆ రాముల వారిని మనం ఈనాడు కీర్తిస్తున్నాం, వారి యొక్క మాదిరిగా మనం నడుస్తున్నాం. కృష్ణ పరమాత్ముడు ఇక్కడ వచ్చి అది సంపత్తి.
అంటే ఆ యొక్క వసుదేవ కుటుంబాలు ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడి మనకు సంపత్తి, అది తరతరాల వరకు నడుస్తుంటుంది అన్నమాట. ఇలాగనే రాజకీయంలో చూడండి, లేకుంటే భారతీయత సనాతన ధర్మంలో చూడండి, పురాణాల్లో చూడండి, మా ఏదైనా కావ్యంలో చూడండి, ఆ యొక్క కథ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అంశం ఉంటుందో ఆ ఇద్దరికి సమసమానంగా ఉంటుంది. కావున భక్త మహాశివులారా, భార్యకు తగ్గ భర్త ఉండాలి, భర్తకు తగ్గ భార్య ఉండాలి. కావున ఇద్దరు కూడా వారి యొక్క ధర్మాన్ని ఈమె పాటించాలి, వీరి యొక్క ధర్మాన్ని ఆమె పాటించాలి. అప్పుడే కుటుంబం సక్రమంగా నడుస్తుంది. ఓకే గురువు గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు గంగాధర మాస్టర్, చేగల వెస్ట్ గోదావరి. ఓకే అండి, మీ సందేహం గురువు గారిని అడిగి తెలుసుకోండి. చెప్తున్నాను. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అయ్యా. అయ్యా, మనం భగవంతునికి నీరాజన సమర్పిస్తూ ఉంటాం. ఆ నీరాజన సమర్పించినప్పుడు పళ్ళుల్లో ఒక ఉదకం జల పక్కంతా ఉంచి తర్వాత హారతి తీసుకుంటాం. మరి కొంతమంది ఏమో మామూలుగా ఉదకం చల్లకుండా ఉదకం ఉంచకుండా హారతి తీసుకుంటున్నారు. అది ఎందులో ఏది పాటించాలి మనం? మీరు చేసినటువంటి పద్ధతి ఉత్తమం. అంటే యజ్ఞము తర్వాతనే నీరాజనం, ఆరతి అంటారు. అంటే షోడశోపచార ఉపచారాలతో స్వామివారికి కీర్తించడం, ముందుగా ఆహ్వానం పలకడం, పాద్యం ఇవ్వడం, ఆర్ఘ్యం ఇవ్వడం, స్నానం చేయించడం, వస్త్రాలు ఇవ్వడం, జంధ్యం ఇవ్వడం, ఇది మొత్తం మార్గం. అంటే తదనంతరము నైవేద్యం అనంతరం. ఎప్పుడైతే ప్రసాదం ఇచ్చిన తర్వాత, అంటే స్వామివారికి నైవేద్యం అర్పించిన తర్వాత నీరాజనము అంటే మంగళ ఆరతి ఇవ్వాలి. అది మన సాంప్రదాయం. ఇంకోటి, మీరు అన్నటువంటి యజ్ఞం కన్నా ముందు ఇవ్వాలా మంగళారతి అనంతరం ఇవ్వాలా? యజ్ఞము అనంతరము. యజ్ఞం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆహుతి ఇవ్వడం, అంటే స్వామివారి యొక్క నామాల ద్వారా, స్వామివారి యొక్క సహస్రనామాల ద్వారా, ఓం నమ శివాయ నమః, ఇది నామం. ఆ నామం ద్వారా ఓం శ్రీ అగ్నేయ స్వాహ, ఇది నామం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం స్వాహ, ఇది నామం. అంటే ఏదైనా నామంతో కానివ్వండి ఆ యొక్క అగ్నిదేవతకు జ్ఞాపకం చేస్తూ మీరు ఆహుతులు ఇవ్వడం. ఆ ఆహుత ద్వారా వచ్చినటువంటి అయితే మీరు ప్రసాదం ఇస్తారో ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అగ్ని ద్వారా. అంటే మీరు చెప్పే అర్థం ఏంటంటే, ఏది నీరాజనం చేయాలి, ఎప్పుడు నీరాజనము చివరిలో అవుతుంది, ముందటిలో కాదు. చివరిలో చేస్తే దాని యొక్క ఫలితం ఎక్కువగా వస్తుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు సరోజిని అండి. గురుగారితో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, గురువు గారిని అడిగి మీ సందేహం తెలుసుకోండి. హలో గురువు గారు చెప్పండి. అమ్మా గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువు గారు, మనము పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకోవాలా, లేకపోతే నేను నైవేద్యం పెట్టేసిన తర్వాత కథ చదువుకుని మనము ఆరతి మంత్రపుష్పం ఇచ్చుకోవాలా అన్న సందేశం తీర్చుకుంటున్నాను. స్వామివారికి మనకి ఇంటి దగ్గర ఎవరు వస్తారమ్మా? మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ముందు ఏం చేస్తాం? అతని పాదాలు అంటే అతనికి కాళ్ళు కడుక్కోదాన్ని నీళ్ళు ఇస్తాం. దాని తర్వాత దాహం తీరుస్తాం, దాని స్నానం, దాని తర్వాత భోజనము, అంటే ఆరోగ్యం, అది ఏంటి ఆరగింపు, అంటే స్వామివారికి నైవేద్యం పెట్టడం. తదనంతరము మంగళ నీరాజం, మంగళం భగవాన్ విష్ణు మంగళం గర్భధ్వజ, ఏతే మంగళం అన్నటువంటిది ఏతే చివరిలో. ఓం సహనావతు సహనోగుణ, ఈ మంత్రపుష్పం, ఇది మంత్రపుష్పం. అంటే చివరిలో మంత్రపుష్పం ఏంటిది మరి? మంత్రపుష్పము అంటే ఏంటిది? మంత్రాల ద్వారా తమలో ఉన్నటువంటి భావాలను స్వామైనటువంటి వ్యక్తులం పుష్పాలు తీసుకొని అక్షంతలు తీసుకొని మనకు శ్లోకాలు వచ్చినా పర్వాలేదు, రాలేదనుకోండి, స్వామి నాకు ఏమీ తెలియదు, మీరే నాకు కాపాడినటువంటి వాళ్ళు, ఏదైనా తప్పులుంటే నాకు క్షమించు దేవా, దేవాది దేవా అన్నటువంటి విషయాన్ని నాకు క్షమించు, శరణాగతి, నాకు క్షమించండి, నాకు క్షమించండి దేవా, నా పూజలో ఏదైనా తప్పులు జరిగినా అనుకోండి నాకు క్షమించండి, చాలండి, మీ ఏది చెప్పినా పర్వాలేకుండా, ధన్యవాదాలు, క్షమించండి, సారీ అంటాం, ఎంత తప్పు చేసినా కానీ క్షమించండి అంటే పరమాత్ముడు క్షమిస్తారన్నమాట. అలా మంత్రపుష్పాన్ని చివరిసారిగా వేస్తారు. ఇది మంత్రపుష్పం యొక్క రహస్యం అమ్మ. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో సనాతన ధర్మం అండి. అవునా అండి, చెప్పండి మీ పేరు చెప్పండి అమ్మా. హలో, జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి, లక్ష్మి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ సందేహం అడిగి తెలుసుకోండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. సందేహాలు ఉన్నాయండి. చెప్పండి. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నోరు అష్టోత్తరం చదువుతుంది, చేతులు పూలు పెడుతుంటాయి, కానీ మనసు మాత్రం అక్కరలేని విషయాలు మాత్రం గుర్తు చేస్తుంటది. మరి ఇలాంటప్పుడు పూజ చేసినా చేయకపోయినా ఫలితం ఉండదు కదా, మరి దాని గురించి వివరించండి అండి. పండ్లు లోపల కూర్చో ఉంటే తెలియదు కదా మనకి, పండ్లు మరి అవి పెడితే దోషమా, వాటిని ప్రసాదంగా స్వీకరించినప్పుడు అవి బాగలేదని తెలిస్తే దోషమా, ఈ సమస్యకు పరిష్కారం తెలియదు. చాలా గొప్పదైనట్టు సామాన్యంగా ప్రతి వాళ్ళలో కూడా ప్రతి వ్యక్తుల్లో కూడా ఇదే జరుగుతుంది. అంటే మనస్సు భగవంతుని పైన, అంటే భగవంతుని పైన ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు, ఆ చిత్తం మనస్సు పైన, మనస్సు ఇతరులపైన, ఇతర వస్తువులపైన ఏదో సామెత ఉంటుంది నాకు జ్ఞాపకం రావడం లేదు. అంటే చెప్పే అర్థం ఏంటంటే భగవంతుని వైపు మీరు చేయాలని ఏదేదే అనుకుంటున్నారో కానీ మనస్సు ఒక్క దిక్కు ఉంటుంది. ఎలా ఉంటుందంటే మా యొక్క పిల్లల కోసం భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటారు, కానీ నోటి ద్వారా మంత్రము శ్రీరామాయ నమః కృష్ణాయ నమః అన్నటువంటి మంత్రాలు చెప్తుంటారు, కానీ మనస్సులో మాత్రం మనస్సు ఎక్కడో ఉంటుంది. నేను ఎలా వంటలు చేయాలి, ఎలాంటి మా భర్తకు ఎలా వారికి నేను మంచి ఆహారంతో అంటే మంచి పదార్థాలు పెట్టాలి, ఒక దిక్కు వెళ్ళిపోతుంది. ఈ మనస్సు అనేది ఏంటిదమ్మా, చంచలమైనటువంటిది. మనస్సుకు ఎవరు కట్టలేరు. కట్టాలంటే ఏం చేయాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కలకాలము మనము ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి. అందుకే గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా ఏం చేసేవారంటే పూర్వము ఆ నామాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ఉండేవారు. ఓం రామాయ నమః, చాలు, రామ 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 రామ, ఓం శ్రీరామ శ్రీరామ శ్రీరామ, జయ రామ జయ రామ శ్రీరామ. ఈ మనం చేసుకుంటూ పోతే మన పని కూడా ఏమవుతుందంటే, మీరు వంటలు చేస్తున్నారు, వంటలు చేసేటప్పుడు ఏమో శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ ఇదే వస్తుంది. మీరు పూజ చేస్తున్నారు, రాముల వారికే చేస్తున్నాను, లేదా మీరు ఏదైనా పని చేస్తున్నారు, రాముల వారికే చేస్తున్నాను. శబరి చేయలేదా, శబరి ఏం చేస్తుందమ్మా, ఆమె ఏది చేసినా కానీ నా రాముడు వస్తారు వస్తారు అని ఆలోచన చేస్తూ చేస్తూ ఆమె జీవితాన్ని అంతా కూడా అలాగనే గడిచిపోయింది వచ్చారు. అంటే చెప్పే అర్థం ఏంటంటే తన యొక్క మనస్సును శుద్ధిని పెట్టుకోవాలని, మన యొక్క 108 మా ఏది రుద్రాక్షమాలని కానివ్వండి, తులసి మాలని కానివ్వండి, తీసుకొని 16 ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రం చాలు 16 అక్షరాలు. లేదా ఏ మంత్రం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని 16 జపించండి. సరే అది కూడా చేయలేదా, మనస్సులో ఎప్పటికి కూడా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఈ మనస్సులో మీరు నోటితో ద్వారా కదమ్మా, ఈ దానికి మానవ మనోవేదన వెళ్ళడానికి మీ మనస్సు ద్వారా వచ్చేస్తుంటుంది. ఇది ఏంటంటే కలకాలంలో మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా ఎలాంటి స్వప్నాలు రావు, మీరు నిద్రించినప్పుడు కూడా మీకేమవుతుందంటే అదే వెళ్ళిపోతుంది, అదే ధ్యాస వెళ్ళిపోతుంది. 16 మీరు జపించారనుకోండి, 16 అంటే మామూలు కాదు, ఆ 16 మీరు జపించారనుకోండి, మీ మనస్సు ఎలా అయిపోతుందంటే ఇక ఎప్పటికీ ఆ నామమే వస్తుంటుంది. అయితే చెప్పే అర్థం ఏంటంటే మీరు పూజలు చేసేటప్పుడు స్వామివారి యొక్క అర్చన చేసేటప్పుడు ఇతర దిక్కు నా యొక్క మనస్సు పోతుంది గురువు గారు అన్నారు కదా, కావున అది నడవదనమాట. ఏంటిది యద్భావం తద్భవతి అంటుంది శాస్త్రం. అంటే అనగా ఏంటి అంటే ఎలాంటి భావనతో మీరు చేస్తే అలాంటి ఫలితం మీకు లభిస్తుంది. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్తున్నా, మీరు శ్రద్ధగా నామాలను జపించండి, మాల తీసుకోండి, లేదా ఏ మాల అవసరం లేకున్నా కానీ కనీసము మన ఏళ్లపైన స్వామివారి యొక్క నామాన్ని జపించండి, ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో స్వామివారిని కీర్తించండి, ఏదైనా నామం కానివ్వండి, మీ ఇష్టదైవం ఓం నమ శివాయ కానివ్వండి, నరసింహ కానివ్వండి, ఏదైనా నామం, ఇదే నామాన్ని కలకాలం జపిస్తూ ఉండండి. ఎలాంటి దుష్టశక్తులు కానివ్వండి, దురలవాట్లు కానివ్వండి, చెడుపోయిన మన యొక్క మనస్సు కానివ్వండి వెళ్ళిపోదు. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు,
హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవుడి పూజలో నైవేద్యం పెట్టే పండ్లు. మీ పేరు చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి. ఓకే అండి. దేవుడి పూజలో నైవేద్యం పెట్టే పండ్లు లోపల పుళ్ళో కుచ్చో ఉంటే తెలియదు కదమ్మా మనకి, అవి పెడితే దోషమా? వాటిని ప్రసాదంగా స్వీకరించినప్పుడు బాగలేదు తెలిస్తే ఏమైనా దోషమా? ఏమీ దోషం లేదు, ఎందుకంటే మనకు తెలియదు. తెలియకుండా స్వామి వారికి మీరు తెచ్చే ఏది ఏదైనా ఏదైనా పనులు, దానిమ్మ పండ్లు తెచ్చాము, దాని అరటి ఏది జామకాయ, జామకాయలు కూడా పురుగులు ఉంటాయి, ఇలాంటి పండ్లు మీరు తెచ్చి మీకు ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు? మీ పైన బాగానే ఏర్పడింది, మేడి పండు తెచ్చారు, ఇది బాగానే పైన బాగానే ఉంది, మీకు తెలుసా? ఆ పరమాత్మనికే తెలుసు, ఆ దేవదేవునికే మాత్రం తెలుసు ఆ పండు మంచిదా చెడ్డదా ఏంటిది అన్నటువంటిది. కావున ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక జామకాయ నుంచి పురుగు వెళ్ళింది అనుకుంది, తింటే మనకి హానికరమైనటువంటి, సైన్స్ కూడా చెప్పడం లేదు. కావున మనం ఏం చేయాలి? దాన్ని ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా అంటే నైవేద్యంగా పెట్టినటువంటి కాబట్టి ఏ బావులో కానివ్వండి, ఏదైనా కోనేరులో కానివ్వండి, దాన్ని వేసేయాలి. ఎక్కడే పక్షులు పశువులు తినే దగ్గర వేసేయాలి, దాని ద్వారా ఎలాంటి దోషం రాదు. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకట్రావణ అండి, మాది గుంటూరు జిల్లా మాదల నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, గురువు గారు రెడీగా ఉన్నారు, గురువు గారిని అడిగి మీ సందేహం తెలుసుకోండి. చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. హలో గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు వెంకట్రావణ అండి. ఏదన్నా పూజ చేసేటప్పుడు దేవుడి గుడికాడ కూర్చొని పూజ చేస్తుంటే నాకు బాగా ఆవులింతలు వచ్చి కళ్ళంపు నీళ్ళు వస్తాయండి, దాని గురించి తెలుసుకుందామని. ఆవులింతలు ఎందుకు వస్తాయమ్మా? ఇంకా దేవుని దగ్గర వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీరు అలసిపోతారు, అంటే మీరు ఆలోచన చేస్తూ చేస్తూ నిద్ర రాదు, సమయానికి మీరు భోజనం చేయరు, ఇది వాస్తవం అన్నమాట. సమయానికి మీరు భోజనం చేయరు, ఇంకోటి సరైనటువంటి సమయంలో మీకు నిద్ర పట్టడం లేదు. ఈ నిద్ర పట్టడం వలన, నిద్ర రావకపోవడం వలన ఏమవుతుందంటే మీ ఆవగింతలు వస్తాయి అన్నమాట. రెండోది సమయాన్ని పూట తినకుంటే, సమయం పూట అంటే మధ్యాహ్నం భోజనం చేసేది మీరు 4 గంటలకు తినాలనుకుంటున్నారు, రాత్రి 12 గంటలకు తినే భోజనం చేసి ఉదయం దేవుని దగ్గర వెళ్ళి మేము పూజ చేస్తామంటే ఆవగింతలు వస్తుంటాయి, మరి ఏమవుతుంది? నిద్ర అంటే ఏంటిది, డేపులు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటి? సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవడం, నిద్ర రాకపోవడం, ఇది రెండు జరుగుతాయి అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే ఈ రెండు సరే సమైనటువంటి సమయాల్లో మీరు ఉపయోగించండి, ఒకటి భోజనము, రెండోది సరే సమానంలో సమయాల్లో మీరు నిద్రించండి. కనీసం మనకు మనిషికి కావాల్సినటువంటి వయసులో ఇప్పుడు 8 గంటల నుంచి 6 గంటలు మనకు నిద్ర కావాలి. కావున ఈ రెండు రాకుండా అంటే ఆ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ, కృష్ణాయ వాసుదేవాయ అన్నటువంటి నామాన్ని జపిస్తూ మీరు నిద్రించండి, హాయిగా నిద్ర వస్తుంది. ఈ ఆవగింతలు కానివ్వండి, మీ మనస్సులో ఏదైనా కానివ్వండి, ఏవి రాకుండా హాయిగా ఉంటారమ్మా. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. మాది గుంటూరు అండి, నా పేరు రాజేశ్వరి. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు, గురువు గారిని అడిగి సందేహాలు తెలుసుకోండి అమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే అండి, మా ఇంట్లో 3 శివలింగాలు ఉన్నాయండి, ముందుగా పూజ చేస్తా. అమ్మా 3 శివలింగాలు ఉన్నాయి. 3 శివలింగాలు ఉన్నాయి, తీసేయాలా ఉంటుందా? తీసేయాలంటారా ఉంచుకోమంటారా? 3 శివలింగాలు ఉండకూడదు, ఉంచకూడదు. ఒకటే శివలింగం ఉంచినా కానీ, అంటే శివుడు అంటే పరమాత్ముడు, ఆ సాక్షాత్తు శ్రీ మహావిశ్వరుడు, కానీ వారికి ఎక్కడైతే పెడతామో ఆ స్థలం బాగుగా ఉండాలి. రెండవది నిత్యము అభిషేక ప్రియుడు, స్వామివారు అభిషేక ప్రియుడు. మీ దగ్గర ఏమీ లేకున్నా పర్వాలేదు, శుద్ధమైనటువంటి జలముతో స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేకం చేయాలి. బిల్వ దళాల ద్వారా స్వామివారి యొక్క అర్చన చేయాలి, విభూతి పెట్టాలి. ఇది తప్పకుండా. మొదటిది జలాభిషేకం, రెండవది విభూతి, మూడవది బిల్వపత్రాలు. ఈ మూడైతే ఎవరైతే ఉపయోగించి తను స్వీకరిస్తారో అలాంటి ఇండ్లలో, అలాంటి గృహాల్లో శుభ కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి, అశుభాలంటే రానే రావు. ఎందువలన నిత్యము స్వామివారికి, శివునికి అభిషేక ప్రియుడు కావున నిత్యము కూడా అక్కడ జలాభిషేకం,
పాలాభిషేకం చేయొచ్చు, పంచరుద్రాభిషేకం చేయొచ్చు, పంచాభిషేకం చేయొచ్చు, కానీ ఏది లేదు. నిత్యం ప్రతినిత్యం చేయాలి కాబట్టి కనీసము జలాభిషేకం. ఎక్కడైతే మరి ఇంకోటి అక్కడ నందీశ్వరుడు కూడా ఉండాలి. మూడు శివలింగాలు పెట్టే బదులు ఒకే శివలింగం పెట్టండి. లేదా మీకు ఈ రెండు కూడా చేయడానికి మీకు మనస్సు పడడం లేదు అయితే ఏదైనా శివాలయ శివలింగంలో శివాది శివాలయంలో వెళ్ళేసి ఆ లింగాలను పెట్టేయండి. అది కార్యక్రమం. ఓకే గురువు గారు, ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహము అన్నటువంటి అంశానికి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు అన్నటువంటి అంశానికి ఇంద్రియాలను నిగ్రహం అంటే ఇంద్రియాలను తన యొక్క ఆధీనములో పెట్టుకోవడం. అయితే ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు గురించి మనం చెప్పుకుందాం. మీరు నయనం అంటే నేత్రాలు, నాసిక కర్ణాలు, వాక్కు, ఈ నాలుగు మాత్రం మీకు చెప్తాను. ఈ నాలుగిటిని కూడా ఎవరైతే ఆధీనములో పెట్టుకుంటారో అంటే తనలో తాను పెట్టుకుంటారో అలాంటి వారు చాలా గొప్పవారు, ఋషపుంగవులు, ఋషులు అవుతారు. అలాంటిది ఇంతకుముందు మనము కౌశిక మహర్షి గురి మనం చెప్పుకున్నాం కదా కదా, ఈ నాలుగు కూడా అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. ఏంటిది ఉదాహరణకు, ఏంటిది నేత్రాలు తీసుకుందాం. నేత్రాలు మన ఆధీనంలో పెట్టుకోవాలంటున్నాను కదా గురుగారు, నేత్రాలను ఎలా ఆధీనంలో పెట్టుకోవాలి? ఈనాడు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏవైతే అంటే దుష్ట కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, పనికిరానటువంటివి, భయంకరమైనటువంటి యుద్ధాలకు దారిస్తున్నాము, దానికి కారణం నేత్రాలు. అంటే తన యొక్క ఆధీనంలో లేదు. ఒక యుద్ధం జరుగుతుంది లేదా భూపరాక్రమ అంటే భూముల పైన ఆక్రమణ చేస్తున్నారు లేదా ఎక్కడైతే సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమిపైన అక్కడ ఇది చేసేస్తున్నారు, దాని అంటే ఇది పురాతన కాలం నుంచి జరుగుతుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటిది, మన యొక్క నయనాలు బాగుగా ఉంటే, అంటే నయనాలు బాగుగా ఉంటే అంటే అయ్యా ఏదైనా కానివ్వండి నాకు సరైనటువంటిది, నాకు కావాల్సింది ఇంతే, నాకు పరమాత్ముడు ఇచ్చాడు కావున దాంట్లో నేను తృప్తిగా ఉంటాను. ఉదాహరణకు ఒక కారు మీద పోతున్నారు మంచి కోటేశ్వరుడు, కోటేశ్వరుడు పోతున్నారు, ఆ కారు నాకు ఉంటే బాగుంటుందని దానికి అనేకమైనటువంటి విపరీతమైనటువంటి దుష్ట కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా? బాగుండదు. మీరు శ్రమపడాలి ఆ కారు కోసం, కానీ ఆ కారు నాకు కావాలని డబ్బు కోసం దొంగతనం చేస్తే అది బాగుంటుందా? బాగుండదు. అంటే దీని యొక్క కారణం ఏంటిది, నయనం, నేత్రం. లేదా ఒక వ్యక్తి మంచి బంగారం వేసుకున్నాడు, ఆ బంగారం వేసుకున్న అనంతరం అతడు ఆ బంగారం వేసుకున్నాడే, ఆ బంగారం వేసుకున్నటువంటిది నాకు బంగారం వేసుకుంటే అతనికన్నా ఎక్కువ బంగారం వేసుకోవాలని నేను దొంగతనం చేస్తే అది బాగుంటుందా? కాదు. అంటే దీనికి అర్థం ఏంటిది, ఈ నయనం, నేత్రాలు, ఏదైనా మంచి విషయాలు చూసిన తర్వాత పరమాత్ముడు నాకు ఇచ్చారు నా యొక్క అదృష్టం అని భావించి తన జీవితాన్ని గడిపితే అది సులభంగా సాగిపోతుంది. లేదు అంటే ఈరోజు అనేకమైనటువంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు టీవీ మాధ్యమం ద్వారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి మనం వార్తలు వింటున్నారు ఇక్కడ నేను చెప్పలేను అన్నమాట, దానిని పునరావృతం నేను చేయలేను. అంటే చెప్పే అర్థం మీకు సింపుల్ అంటే సుందర సాధారణమైనటువంటి ఈ యొక్క ఉదాహరణలతో మీకు అర్థం కావడానికి చెప్పానమాట. అది నయనం అనమాట. మంచి వస్తువు కానివ్వండి, మంచి చూపు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తన వద్ద ఉన్నటువంటి దానికి దానికి తనలోనే పెట్టుకోవడం, ఆ భగవంతుని పైన పెట్టుకోవడం, అంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో నేను సంతృప్తిగా ఉంటానటువంటి భావనతో ఎవరైతే, ఇది నేత్రం, నిగ్రహం అంటారు, కంట్రోల్ అంటారు, తను ఆధీనంలో పెట్టుకోవడం. అలాగనే కర్ణాలు, చెవులు ఉన్నాయి, ఆ చెవులు ఉన్నాయి, మంచి విషయాలు చెప్తున్నాను అది శ్రద్ధగా వినాను, చెడు విషయాలు ఉన్నాయి దాన్ని వదిలేసేయాలి. కానీ నేటి కాలంలో మనం ఏం చేస్తున్నామంటే చెడు దాన్ని పట్టుకుంటున్నాం, మంచిదాన్ని వదిలేస్తున్నాం. మంచిది ఏది మరి గురుగారు అంటే, మంచిది మనం ఈనాడు మనం చేస్తున్నటువంటి పూజలు, పునస్కారాలు, ఉత్సవాలు, ఏవైతే నవరాత్రి ఉత్సవాలు ఏవైతే అనేకమైనటువంటి దేవాలయాలు ఈనాడు మనం చేస్తున్నటువంటి విషయాలు, ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో అవి మంచి కార్యక్రమాలు. దాన్ని తీరకపోగా మనం ఏం చేస్తున్నామంటే చెడు దారిలో వెళ్ళిపోతాం. చెడు దారి అంటే మనకందరికీ నేను ఎలా ఇది ఎలాంటి పాటలు అంటే అది అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఇచ్చల విడిగా చేస్తున్నారు, అది చెడు మార్గం. నేటి యువకులకు, యువకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి,
విచ్చలవిడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈనాడు దేవాలయాలు ఉత్సవాలు జరుగుతుంటే కూడా ఏదో టైం అంటే పాటలు పెడుతుంటారు, నృత్యాలు చేస్తుంటారు. భయంగా శాస్త్రీయపరమైనటువంటి నృత్యాలు పెట్టండి, భాగవతంలో ఉన్నటువంటి కథల గురించి చెప్పండి. అది మన ఒక మార్గాన్ని చూస్తుందన్నమాట, ఒక పురాణం ద్వారా, ఒక వేదం ద్వారా, ఒక భారతం ద్వారా ఒక మంచి సుగమమైనటువంటి మార్గాన్ని చూస్తుందన్నమాట. అదే ఉత్సవాల్లో భయంకరమైనటువంటి ఏదో ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, అది పనికిరానటువంటి అంశాలు అన్నమాట. అది మంచిదానికి ఆలోచన చేయండి, మంచి దాని గురించి మీరు ఇలా ఆలోచన చేయండి, దాని గురించి మనం ఇది చేయాలన్నమాట. అది కరణాలు అంటే మంచినే చూడాలి. అలాగనే నాసిక ఉంది, నాసికలో కూడా ఏంటంటే వాసనలు, ఏవైతే వాసనలు వస్తుంటాయో సమానమైనటువంటిది మంచిదాన్ని స్వీకరించాలి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ అలాంటిది మనం భయంకరమైనటువంటి ఈనాడు మనం రోగాలతో బాధలు పడుతున్నాము, ఇలాగైతే అందుకే మాస్క్ పెట్టుకుంటున్నాం అంటే దాని ద్వారా ఏమవుతుంది, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అంటే చెడు వాసన ద్వారా ఆ దుమ్ము ధూళి పోయి ఏమవుతుంది, భయానకమైనటువంటి రోగాలకు మనం లోనవుతున్నాం. ఇది నా ఇది నిగ్రహం అంటే మంచిదానినే అంటే ఈ మాస్క్ కూడా పెట్టుకోవడం ఏంటిది, నేను మంచి శ్వాసను తీసుకుంటాను అన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు మనం దూరాన్ని పాటిస్తున్నాము, మాస్క్ను కూడా పెట్టుకుంటున్నాము. ఇది అలాగనే వాక్కు ఉంది. ఈ వాక్కు అంటే ఏంటిది, మంచి మాట మాట్లాడాలా చెడు, మంచి మాట మాట్లాడటం మంచినే జరుగుతుంది. ఏదైతే విపరీతమైనటువంటి చెడు మాటలు వచ్చేసాయి, ఒక తిట్లు వచ్చేసాయి, ఒక ఏదైనా భయంకరమైనటువంటి విషయాలు వచ్చేసాయి అనుకోండి, అది ఏమవుతుంది, అది మనకి హాని కలుగుతుంది. అంటే చెప్పే అర్థం ఏంటి అంటే ఇది నిగ్రహం అంటారు. అంటే తనల యొక్క ఆధీనంలో పెట్టుకొని ఎప్పుడైతే మనం మనస్సును సక్రమ మార్గంలో నడిపిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మంచి మార్గం వైపు వెళుతామన్నమాట. భగవంతుని వైపు వెళ్ళడానికి ఆ పరమాత్మను ఇంకా మనకు ప్రోత్సహిస్తాడన్నమాట. అంటే చెప్పే అర్థం ఏంటంటే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు అన్నటువంటి మనం ఒక పాట కూడా వింటుంటాం. అంటే దీన్ని అంటాము ఇంద్రియ నిగ్రహం. ఓకే గురువు గారు, మా కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నెల్లూరు జిల్లా గూడూరు అండి. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు, గురువు గారిని అడిగి సందేహం తెలుసుకోండి. ఏమంటే మా వీధిలో ఇప్పుడు మేముండే వీధిలో ఎవరైనా చనిపోయారండి, ఓకే, అప్పుడు శివుడికి ఎప్పుడు అభిషేకం చేయాలంటారు? ఓకే, మీ వీధిలో ఎవరైనా చనిపోయారు, శివునికి అభిషేకం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి, మామూలుగా ఎన్ని గంటల వరకు చేయాలి ప్రతిరోజు అయితే? వెరీ గుడ్, చాలా మంచిది అయినటువంటి ప్రశ్న. సామాన్యంగా ప్రతిరోజు మామూలుగా ఎన్ని గంటల వరకు ఎన్ని గంటలలోపు చేయాలి? ఉదయము మనం ప్రభాత సమయం నుంచి 9 గంటల నుంచి 9 గంటల వరకు అంటే 11 గంటల వరకు కూడా చేయవచ్చు. అదొకటి. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు రెండవది. అయితే మీ ఇంట్లో ఏ దుష్టకార్యం అంటే ఎవరైనా చనిపోయారు అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి గురువు గారు అన్నారు కదా, అయితే పక్క వాంట్లో ఒక మృత్యు సంఘటన జరిగింది అనుకోండి, అప్పుడు మనం పూజలు చేయలేము, అభిషేకాలు చేయలేము, కావున ఆ యొక్క దహన సంస్కారం అయిన తర్వాతనే, ఆ యొక్క దహన సంస్కారం వచ్చిన అనంతరము మన ఇంటిని కూడా శుద్ధిగా శుభ్రతగా చేసుకొని మనం స్నానాలు చేసుకొని అప్పుడు యొక్క అభిషేకం చేయాలి. ఉదాహరణకు మధ్యాహ్నం దహన సంస్కారం చేసిన అనంతరం వాళ్ళు వస్తారు, అంటే 3 గంటల వరకు వాళ్ళు వచ్చారమ్మా, మన ఇంటి పక్క వాళ్ళ గురించి అంటున్నాను, లేదా మన ఇంటి ముంగట ఉన్నటువంటి వాళ్ళ గురించి అంటున్నాను. వీధిలో ఎక్కడో ఉన్నారంటే అది మనకు పట్టించుకోవద్దు. వీధిలో ఉదాహరణకి అంటే ఏదో మీ గ్రామంలో ఎక్కడో ఉన్నారో ఒక ఆమెర దూరంలో ఉంటే దాన్ని పట్టించుకోవద్దు. మన ఇంటి పక్కలో కానివ్వండి, ఇంటి ఎదుట కానివ్వండి, దగ్గరలో కానివ్వండి, అతి దగ్గరలో కానివ్వండి, అలాంటి సంఘటన జరిగితే మాత్రం ఉదయము 9, 10, 11 లోపల మనం చేసుకోవాలి. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు చేసుకోవాలి ఒకటి. రెండవది అంటే ఆ యొక్క దహన సంస్కారం అయిన అనంతరమే మనము శుద్ధిగా శుభ్రతగా ఉండి ఆ యొక్క శివునికి అభిషేకం చేయాలి. ఒకవేళ మీ దగ్గరలో ఒకవేళ శివాలయంలో ఉంటే కూడా ఆ శివాలయాన్ని కూడా దగ్గర అంటే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా ఆ శివాలయం మొత్తం శుభ్రం చేసి అక్కడ అప్పుడు అభిషేకం చేయాలి. అసలైతే శివుడు ఎక్కడ ఉంటారు, శ్మశానంలో ఉంటారు. శివుని యొక్క స్థానం పవిత్రమైన స్థానం శ్మశానం, కానీ మనం కూడా ఏంటంటే ఈ పవిత్రత పాటిస్తాం కాబట్టి ఆ స్వామివారికి నమస్కారం చేసి ఉదయం
సాయంత్రము ఎప్పుడు వీలైతే 4 నుంచి 7 గంటల వరకు, అయితే ఇది రాత్రి 12 గంటల వరకు కూడా చేస్తుంటారు. అంటే చెప్పే అర్థం ఏంటంటే మనం 4 గంటల నుంచి 7 గంటల వరకు చేసుకోవాలి. ఓకే గురుగారు, అలాగే పాతివ్రత్య మహత్యం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. పాతివ్రత్య మహత్యం గురించి చాలా గొప్పది ఏంటంటే అనేకమైనటువంటి కథలు ఉన్నాయి, అనేకమైనటువంటి కథల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏది మహాభారతంలో ఉన్నటువంటి కథలో కౌశిక వృత్తాంతములు చెప్పుకున్నటువంటి కథలు మనం చెప్పుకుంటాం. అంటే పాతివ్రత మహత్యం అంటే పతి యొక్క సేవను చేసినటువంటి మహిళ, కలకాలం పతే భగవంతుడు అని పతిని ఆరాధించినటువంటి ఎవరైతే దేవతలు ఉంటారో, మహిళ ఉంటారో, స్త్రీలు కదా మహిళ, ఆమె పాతివ్రత్యం. అంటే ఏది ఏమైనా కానివ్వండి నా పతే ముఖ్యము, సర్వస్వం అతనే, అతనికన్నా మించినటువంటి దైవం పరమాత్ముడు లేడు అన్నటువంటి అంశాన్ని వ్యక్తీకరించి ఎవరైతే ఉంటారో అనేక మంది. అనసూయ, సతీ అనసూయ కానివ్వండి, మరి దత్తాత్రేయుల వారికి జన్మించినటువంటి ఆత్రిముని యొక్క ఆత్రి అనసూయ సాక్షాత్తు ఆ యొక్క అమ్మ, ఆ దేవాన దేవతలకే ఆ యొక్క పాతివ్రత్యం ద్వారా ఏం చేసుకుంది, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి చిన్న పిల్లలుగా చేశారు. అంటే ఆ యొక్క పాతివ్రత్య మహాత్యం అంత గొప్పది, చాలా గొప్పది అయినటువంటి. అయితే ఇక్కడే మనకి ఏంటంటే పాతివ్రత్య మహాత్యం అంటే, ఎప్పుడైతే కౌశిక మహర్షి ఎప్పుడైతే సంధ్యావందనం చేసి మధ్యాహ్నం చేసేవారంటే ఋషులు మహర్షులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఇండ్లలో భిక్షాటన చేసేవారు. అయితే ఈ కౌశిక మహర్షి కూడా ఒక ఇంటి విద్ర ఎదుటగా వెళ్ళేసి భిక్షాందేహి అన్నటువంటి భిక్షను అడిగే వరకు పాపం ఆ అమ్మ ఆ భిక్షను, ఋషి వచ్చారు, ఆ ఋషి వచ్చిన అనంతరం ఏమవుతుందంటే ఆ భిక్షను తీసుకొని, భిక్ష అంటే అన్నపానాదులు ఏవైతే ఉన్నాయో తీసుకొని, ఋషి వచ్చారు తీసుకొని ఇవ్వడానికి సిద్ధమవుతుంది, వస్తుంటుంది. అంతనే ఏమవుతుందంటే ఆ అమ్మ యొక్క భర్త ఉద్యోగం చేసి, ఏదో ఉద్యోగం చేసి మంచి ఉద్యోగం గిట్ట మధ్యాహ్నం వచ్చేస్తారు. ఆ మధ్యాహ్నం వచ్చే వరకు పాపం ఆ యొక్క ఏంటిది ఆమె ఎప్పుడైతే ఈ యొక్క భిక్షాటన తీసుకుపోయినటువంటి అయితే తల ఏదైతే ఉంటుందో ఆ భిక్షాన పాత్ర పక్కకు పెట్టేసి భర్తకు స్వాగతం పలికి భర్త యొక్క కావలసినటువంటి ఏవైతే పనిముట్లు ఏవైతేయో మంచినీళ్ళు కానివ్వండి, స్నానానికి సంబంధించినట్టు ఆ యొక్క ఇచ్చిన అనంతరం స్నానం చేసిన అనంతరం ఆమె అతనికి బట్టలు ఏవైతే ఇచ్చేస్తుంది, ఇచ్చిన తర్వాత భోజనం ఇస్తుంది. భోజనం వేసిన తర్వాత ఆ యొక్క భర్త బయట నుంచి వచ్చాడు కదా, ఆ యొక్క భర్త యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటుంది, మరి అది అయితే సపర్యాలన్నీ కూడా భర్తకు చేస్తుంటాడు. అప్పుడే ఆ యొక్క కౌశిక మహర్షి బయట ఉంటాడన్నమాట. ఆ బయట ఉండేసి ఇంత ఆలస్యమైంది భిక్షమని, మేము ఋషులము మహా గొప్ప వాళ్ళము వేదాలని వచ్చినటువంటి బ్రాహ్మణ్స్ మేము ఇలా ఉన్నాం అనే వరకు పాపం అక్కడ అప్పుడే ఆ యొక్క అమ్మకు జ్ఞాపకం వస్తుంది. ఏమని జ్ఞాపకం, అయ్యో ఆ స్వామి ఋషి మహర్షి వచ్చాడు కదా భిక్షాటన కోసం, భిక్షాందేహి అంటున్నాడు, నా యొక్క పతి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను, ఇంత కూడా నాకు జ్ఞాపకం లేదని ఆ పాపం సమయం మొత్తం వెళ్ళిపోతుంది. అలాగనే కౌశిక మహర్షి బయట నిలబడతారు, అలాగనే ఉండిపోతారు. ఈమె ఆ భిక్షపాటం తీసుకొని పాత్రను తీసుకుని బయటకు వస్తుంది. ఆ భిక్షపాత్రను బయట తీసుకుని వెళ్ళిన తర్వాత కౌశిక మహర్షి చూసిన తర్వాత అంటాడన్నమాట, ఏమని అంటాడు, అమ్మా మేము ఋషులం గొప్ప వాళ్ళమా, మేము వేదాలను పారాయణం చేసినటువంటి త్రికాల సంధ్య చేసినటువంటి వాళ్ళం, మేము గొప్ప వాళ్ళమా లేకుంటే నీ గొప్ప భర్త గొప్పవాడా అనే వరకు అక్కడ పాపం ఆ అమ్మ ఏమంటుందంటే, స్వామి మీరు గొప్పవారే ఉన్నారు, కాదనడం లేదు, ఎందుకంటే వేదాలను పారాయణం చేసినటువంటి వాళ్ళు, వేదాలన్నీ కూడా కంఠస్థం ఉన్నటువంటి వాళ్ళు, మూడు పూటలు మీరు సంధ్యావందనం చేసినటువంటి వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, కానీ నా భర్త చాలా చూడండి. అప్పుడే భర్త చెప్పిన తర్వాత ఏం చెప్తుంది అమ్మ, అయ్యా ఋషి పుంగవ, మీరు ఎక్కడైతే చెట్టు కింద కూర్చున్నారే, మీ నేత్రాలు పైకి పెట్టి చూసిన అనంతరం మీరేమైందంటే ఆ పక్షులు గిలగిలిగలలాడి కింద పడి చనిపోయాయి. అప్పుడు చెప్తాడనమాట కౌశిక మహర్షి, అంటారు ఏంటిది ఇది,
ఆమె భర్త గొప్పది అంటున్నది, ఈమె జ్ఞానం ఎలాంటిది గొప్పది, దివ్యమైనటువంటి అంటే ఆ నాటి కాలంలో ఫోన్లు ఉన్నాయా లేకుంటే ఏమి చూసిందా టీవీలు ఉన్నాయా ఏమి లేవు, కానీ ఏమేమిటి, మీకన్నా నా భర్త చాలా గొప్పవాడు, మీరు చేసినటువంటి ఏదైతే ఉందో, ఏం చేశారు, మీ నేత్రాలు పైకి పెట్టి మీరు చూశారు కదా పక్షులు కింద పడిపోయాయి కదా అని వరకు పాపం ఆయన చాలా బాధలు మునిగిపోతారు, ఇంత గొప్పదాయి నా భవిష్యవాణి చెప్పేస్తుంది అన్న. నీకెలా అంటే నా భర్త వారి అన్ని కూడా నా పతినే దైవంగా భావిస్తాను అంటూ చెప్తూ, అప్పుడు ఏమవుతుందంటే, ఋషి పుంగవ మీరు చాలా గొప్పవారు కానీ మీకు జ్ఞానాన్ని చెప్పడానికి మిథులాపురంలో ఒక ధర్మవ్యాధుడు అన్నటువంటి వాడు ఉన్నాడు. ఆ ధర్మవ్యాధుడు ఎవరంటే మాంసాన్ని అమ్మి తన పుట్టను పోషించుకుంటాడు అతని వద్ద వెళ్ళండి మీ జ్ఞాన బోధ ఇస్తారు. అక్కడ పాపం ఆ కౌశిక మహర్షి మిథులాపురానికి అంటే మాంసాన్ని అమ్మేవాడి దగ్గర వేదాలు ఉన్నటువంటి వారు చాలా గొప్పవారు, మూడు కాలు ఏక త్రికాల సంధి చేసినటువంటి వారు మాంసం అమ్మే వారి దగ్గర వెళ్ళాలా అని ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉంటారు. అంటే దీని యొక్క రహస్యం ఏంటిదమ్మా, ఆధిరత్య మహత్యం చాలా దానికన్నా మించినటువంటిది ఏది లేదు. అనేకమైనటువంటి కథలు మనకు సతీరథ ఆత్రి మహాముని ఒక కథ, స్వాముల వారికే బ్రహ్మ విష్ణు పిల్లలకే దత్తాత్రేయుగా ఆమె పాలించింది అంటే అంత విశ్వాసం అన్నమాట. ఇక్కడ కూడా పాతివృత్త మహత్వం చాలా గొప్పది. అంటే నేటి సమాజానికి మనం తెలుసుకున్నటువంటి ఏంటంటే పతియే దైవం, మరి ఇతని కూడా భార్య మాత భార్యగా స్వీకరించాలి, ఆమె చేస్తే ఆమెకు స్వీకరించాలి, ఇతను ఏం చేసినా కానీ ఇతను ఆమె స్వీకరించాలి, ఇది పాతివృత్య మన ధర్మం నేర్పుతుంది. ఓకే గురువు గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు? హలో, పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు అంజలి అండి, జయశంకర్ జిల్లా. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు, మీ సందేహం అడిగి తెలుసుకోండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అది శివుడికి దీపము దీపాలు పెడతాం కదా, ఒకటి బాబాకి పెట్టొచ్చా, ఒకటి శివుడికి, రెండు దీపాలు వెలిగించినప్పుడు చెరొకటి పెట్టొచ్చా? అంటే సాయిబాబా సందేశం, ఆ సాయిరామ్ ఒకటి శివుడికి ఒకటి పెట్టొచ్చా, మరి ఒకటి ఇట్లా గోడ పైన తులసి కోట పెడితే కోతి పడేసింది అదేమన్నా సందేహమా? ఎలాంటి సందేహం ఉండదు, ఎందుకంటే కోతి పడేసింది కదా. ఇప్పుడు ఏంటంటే కోతి యొక్క చేష్టలు అనేకమైనటువంటి ఉంటాయి, దానికి మనం ఎలాంటి చింత చేయవద్దు. ఎందుకంటే మీరు భక్తితో పరమాత్మ యొక్క దీపారాధన చేస్తారు. సాయిబాబాకు, సాయిబాబా అంటే శివుని యొక్క అవతారం అన్నటువంటి వారి యొక్క మహిమల్లో కూడా అనేకమైనటువంటి విషయాలు ఆయన అన్ని రూపాల్లో కూడా చేయించాడు. పుండరీకుడిగా, ఆంజనేయ స్వామిగా, వినాయకునిగా అన్ని రూపాలను దర్శనమిచ్చారు. అయితే మీ దగ్గర ఉంది కాబట్టి మీరు శివునికి ఒక జ్యోతిని, లేదా ఎవరో సాయిబాబాకు ఒక జ్యోతిని వెలిగించవచ్చు. ఆ పటం, ఆ సాయిబాబా పటం ముందట ఏది జ్యోతి వెలిగించాలి, శివుని యొక్క జ్యోతి ముందట అంటే పటం కానివ్వండి, శివలింగం కానివ్వండి, అక్కడ జ్యోతిని వెలిగించవచ్చు. అంటే మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏదంటే ఏ దేవతకు ఎలాంటి జ్యోతిని వెలిగించాలి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి జ్యోతియే పరబ్రహ్మ స్వరూపం, అంటే ఏ పరమాత్మని కానివ్వండి మనం జ్యోతిని వెలిగించినట్లయితే ఆ జ్యోతి ఏంటి అంటే జ్ఞానానికి, అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్యోతి. ఏ దేవతకు అయినా కానివ్వండి మనం జ్యోతి వెలిగించినట్లయితే చీకటి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది మనకు వెలుతురు, వెలుతురు అంటే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది జ్యోతి. కావున అక్కడ శివునికి జ్యోతిని వెలిగించవచ్చు, ఇక్కడ ఇక్కడ సాయిబాబాకు కూడా మీరు జ్యోతిని వెలిగించవచ్చు. దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, అంటే జ్యోతి ఒకటే. మీరు ఎంత జ్యోతిని వెలిగించే అంత వెలుగుతురు వస్తుంది, అంత జ్ఞానం కలుగుతుంది. ఎంత నూనె, అఖండ జ్యోతి మనం వెలిగిస్తుంటాం, ఎంత నూనె వేసి ఎత్తులు వేటి మనం జ్యోతులను వెలిగిస్తుంటామో అంత మన యొక్క ఇంట్లో సిరి సంపదలు వస్తాయి, అంత మన యొక్క ఇంటికిలో వైభవం వస్తుంది. అది జ్యోతి యొక్క ప్రత్యేకత. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. మా ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలు వివరించారు, ధన్యవాదాలు గురువు గారు. ఓం సహనావతు సహనో గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తో మా విద్విషావహై. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చూశారు కదండి, ఇది ఇవాళ మన సనాతన ధర్మం కార్యక్రమం.
మరలా మరొక కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.